Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆశలన్నీ రఘురామ పైనే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. జగన్కు బీజేపీకి మధ్య సంబంధాలు చెడిపోవాలని ఆయన గట్టిగా భావిస్తున్నారు. దీంతో ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే జగన్ దెబ్బకు పార్టీ అన్ని విధాలుగా దెబ్బతింటుంది. వీలైనంత త్వరగా బీజేపీతో కలిసి నడవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇక ఎన్నికలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 2024లోనే ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు రావు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది. ఈ 3 ఏళ్లలో తాము ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండాలన్నా, జగన్ ప్రభుత్వం వేధింపుల నుంచి బయటపడాలన్నా బీజేపీ మద్దతు అవసరం. కానీ బీజేపీ పెద్దలు మాత్రం జగన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. వారు జగన్తో సఖ్యతగా ఉండడమే మేలని భావిస్తున్నారు. చంద్రబాబుతో అనేకసార్లు కలిసి నడిచి వెళ్లినా పార్టీని నమ్మించి మోసం చేస్తారన్నది బీజేపీ పెద్దల భావన. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయా రావా అన్నది డౌటే. అందుకే చంద్రబాబు కంటే జగన్ మద్దతే తమకు అవసరం ఉంటుందని బీజేపీ ఢిల్లీ పెద్దల ఆలోచన. అందుకే చంద్రబాబును దగ్గరకు రానివ్వడం లేదు. అయితే చంద్రబాబు మాత్రం వైసీపీకి ఢిల్లీ పెద్దలకు మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు అంశంలో ఇద్దరికీ చెడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. రాజుపాయ చర్యలు తీసుకోకుంటే వైసీపీ మరింత దూరం అవుతుందన్నది చంద్రబాబు అంచనా. అందుకే తనకు తెలిసిన నేతలతో రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా చంద్రబాబు రాజకీయం నడుపుతున్నారు. ఇద్దరికీ రాజుగారి విషయంలో చెడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అదే జరిగితే చంద్రబాబు బీజేపీకి దగ్గర అవ్వడానికి మార్గం సుగమమవుతుంది.